వీళ్ళని కూడా సమాజంలో రిజర్వేషన్ ఉండడం వల్ల కేపబిలిటీ అన్నది ఉచితాలు రిజర్వేషన్లు లేని వాళ్ళను అణగదొక్కడానికే తప్ప, బడుగు బలైన వర్గాలని అణగదొక్కడానికే తప్ప ఇవేమి లేపడానికి పనికిరావు అనేది నా దృఢ అభిప్రాయం. ఇది నా సొంత అభిప్రాయం. ఓకే, ఈ రిజర్వేషన్లు ఉచితాలు ఇవి వీళ్ళను ఎంతసేపటికి బానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాయే తప్ప వీళ్ళని రాజులుగా చేయడానికి మాత్రం ప్రయత్నం చేయట్లేరు. ఇది నిజం. మీరు ఇది క్లియర్గా మీకు నేను చెప్పింది అర్థమవుతుంది. సో అటు కాన్స్టిట్యూషన్లో చేంజ్ చేయాలి, రిజర్వేషన్లు ఎలిమినేట్ చేయాల్సి అవసరం. రిజర్వేషన్ ఎలిమినేట్ ఎప్పుడు చేయాలి? అప్లిఫ్ట్మెంట్ చేసి వీళ్ళందరినీ సమాజంలో సమానంగా ఎన్ని సంవత్సరాలు చేయొచ్చు? 5, 10, 15, 20 వాట్ ఎవర్ ఇట్ ఈస్. 19 చాలా సంవత్సరాలుగా అమలవుతున్నాయి. 1950 నుంచి అవుతుంది, 50 ఏళ్ళు, 75 ఏళ్ళు కానీ ఇప్పుడు అవుతుంది. ఇంకా అట్లనే ఉన్న ఇండ్లు, ఇంకా అట్లనే ఉన్నారు వాళ్ళ సమస్యలు. వారి ఎందుకు సర్వి కావట్లేదు? వారికి ఆ సపోర్ట్ ఎందుకు దొరకట్లేదు? ప్రభుత్వం నుంచి వాళ్ళకి సరి అయింది. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు, దళిత బంధు 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు పెట్టి మోటార్ సైకిల్ ఆటో కొనిస్తే అతనికి డీజిల్ పోసుకునే కెపాసిటీ కూడా కావాలి కదా. అదే ఆ మనిషికి ఎక్కడన్నా ఫ్రూట్ బండియో లేకపోతే ఇంకోటో స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే వాళ్ళది వాళ్ళు బతుకుతారు కదా. వాళ్ళకు నేర్పకుండా ఇప్పుడు నేనున్నానండి, నేనున్నాను, నాకు ఒక పద్ధతి పని పద్ధతి ప్రకారంగా నాకు నేర్పిన తర్వాత దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా పని ముందరికి వెళ్తుంది. ఏమీ తెలియకుండా వచ్చేసి టీవీ ముందట కూర్చుంటే ఎట్లా, ఏమవుతుంది? అడగాలని అనుకున్నది మీరు నిర్ణయం చేసుకోవాలి. ఏది అడిగినా చెప్పగలిగే ధైర్యం నాకు ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఓకే, చేయాలనుకున్న వ్యక్తికి కావలసినటువంటి సౌకర్యాలు చేయాలి, కానీ ఫ్రీలు ఇవ్వద్దు అని అంటున్నాను. ఓకే, వాళ్ళు చదువుకోవడానికి మంచి స్కూల్స్ కట్టిస్తే ఎందుకు చదవలేదు? వాళ్ళు చదవలేని పరిస్థితి. ఉచితాలు రిజర్వేషన్లు ఇవన్నీ కూడా క్రమంగా ఎత్తేయాలి. అవుతారు అన్న, అది స్పెషల్గా వీళ్ళే, మళ్ళీ వాళ్ళనే బడుగు బలైన వర్గాలకి ఇది సమస్య వస్తుంది. ఇది క్లియర్ గా అందరూ అర్థం. దీనివల్ల నష్టపోయేది వాళ్ళే అంటారు. వాళ్ళే నష్టపోరు. రిజర్వేషన్ వల్ల ఎట్లా ఉచితాలు ఇవ్వడం వల్ల సరిపోయింది అని అనుకుంటున్నారు. రిజర్వేషన్ వల్ల మాకే ఉంది కదా రిజర్వేషన్ అని. క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తి రిజర్వేషన్లో వచ్చిండు అని సపోజ్, ఒక ఐఏఎస్ సెలెక్ట్ అయ్యిండు, ఒక ట్రైబల్, ఒక ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యిండు, ఎక్కడ ఉంటున్నాడు? పోయి ఎక్కడ ఉంటున్నాడు? తన కాలనీలో ఉంటున్నాడా? క్వార్టర్లో. తన కాలనీలో పోయి ఇల్లు కట్టుకుంటున్నాడా? తన తల్లిదండ్రులను ఆ ఇంట్లో ఉంచి పండగలకు వెళ్తున్నాడా? అట్లా కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఐఏఎస్ వరకు కూడా, ఆఖరికి రాజకీయ నాయకులుగా ఆ కాలనీలో పెరిగి పుట్టి పెరిగిన వ్యక్తి తిరిగి అదే కాలనీలో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎదిగిన తర్వాత అది తప్పు జరుగుతుంది. అక్కడ ఆ తేడా అంతర్యము అక్కడ కనపడుతుంది అని అంటున్నాను. సొంత కులం, నా ఇల్లు ఉంది, నేను వెంకటరమణారెడ్డి, నా ఇల్లు ఉన్నది, నా ఇంటికాడ టాయిలెట్ పోవడానికి ఇంటికాడ లేదు, నేను దాన్ని తీసుకొని ముంత పట్టుకొని ఒక 1/2 కిలోమీటర్ పోవాలి. ఇంట్లో వర్షం పడుతూ ఉరుస్తుంటుంది, ఫ్యాను లేదు, దోమలు వస్తాయి, నేను బాగా చదువుకున్నా, అమెరికా పోయినా, వచ్చి ఆ ఇంట్లో ఉండగలుగుతున్నానా? లేదా అక్కడ అందరి ఇండ్ల మధ్యన నేను చిన్నగా ఒక ఇల్లు కట్టుకొని అదే ఇక్కడే ఉంటున్నానా? లేకపోతే బాగా సంపాదించి హైదరాబాద్ వచ్చి బంజారా హిల్స్లో ఉంటున్నానా?